హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్ నేను మీ సుమతి ఈ వీడియో ఒక అన్బాక్సింగ్ వీడియో టైటిల్ చూసి గుర్తుపట్టి ఉండొచ్చు ఎస్ అండి ఆకాకర దుంపలు నాకు వచ్చాయి సీడ్స్ వచ్చాయి ఎలాగుంది ఏంటి అని మీ ఎదురుగా నేను తీసి చూపిస్తాను చూసి మీకు నచ్చితే మీరు తెప్పించుకోవచ్చు నేను లాస్ట్ టైం ఒక వీడియో అప్లోడ్ చేశాను ఆకాకర దుంపల గురించి అంటే లా లాస్ట్ వీక్లే అది చూసి చాలామంది నన్ను అడిగారు అక్క మాకు దుంపలు కావాలి వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వండి అనేసి నేను వాళ్ళకి ఫోన్ నెంబర్ ఇవ్వలేదు నెక్స్ట్ వీడియోలో ఇస్తాను అని చెప్పాను చాలామంది కామెంట్లో చెప్పిన వాళ్ళకి నాకు ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో ఇంకా తర్వాత యూట్యూబ్లో మూడింట్లో నా కామెంట్స్ వచ్చింది అందు గురించి నేను సార్ని అడిగాను అంటే రైతుల దగ్గర అడిగాను నేను సార్ దుంపలు ఉన్నాయా అనేసి వాళ్ళు ఉన్నాయని నాకు పంపించడం జరిగింది ఈరోజు అదే వీడియో చేయబోతున్నాను అంటే మీకు నేను చెప్పడం కన్నా మీ కళ్ళారా మీరు చూస్తే మీకు బాగా అర్థమవుతుందని వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇంకొకటి సీడ్స్ కానీ దుంపలు కానీ నాటుకునే కరెక్ట్ టైం ఇదే అండి ఎందుకంటే ఇంకా వర్షం స్టార్ట్ అవ్వలేదు ముందే నా నాటుకుంటే ఏమవుతుందంటే వేడికి కాస్త ఇదైనట్టు అవుతుంది తర్వాత నాటుకుంటే సీజన్ అయిపోతుంది అందుగురించి మీరు జూన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఎయిత్ లోపల తెప్పించుకోండి రెడీగా ఉన్నాయేమో దుంపలన్నీ అలాగే సీడ్స్ కూడా ఉన్నాయండి మీకు ఏది కావాలో అది తెప్పించుకోవచ్చు ఈ ఆకాకరలో ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే మేలు ఫిమేల్ రెండు ఉంటుంది చాలా మంది ఏమో ఏమవుతుందంటే ఒక్కొక్కసారి వేరే వాళ్ళ దగ్గర తెప్పించుకున్నప్పుడు మీకు ఒకటో మేలే రావచ్చు లేకపోతే ఫిమేలే రావచ్చు లేదు అంటే చాలామంది ఇంట్లో మేల్ కానీ ఫిమేల్ కానీ వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారంటే దానికి తోడు కావాలి అనుకొని వెతుకుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇది గోల్డెన్ ఛాన్స్ అండి మీకు వచ్చింది మేల్ కానీ ఫిమేల్ కానీ ఏదైనా సార్ని అడగండి ఒకవేళ ఆయనకు అవైలబుల్గా ఉంటే వేరు వేరు పంపించవచ్చు లేదు అంటే రెండు కలిపే పంపిస్తారు కానీ మీకు గుర్తుపట్టడానికి ఒకటి ఈజీగా టెక్నిక్ ఇచ్చారు అది ఏంటి అని కూడా చూ చూపిస్తాను నేను మీకు చూడండి ఇది విత్తనాలు అండి విత్తనాలు కూడా చాలా పంపించారు అవి కూడా బోలెడ్ మొక్కలు అవుతాయి తర్వాత ఇందులో మేల్ ఫీమేల్ గుర్తుపట్టడానికి లాస్ట్ టైం అయితే నాకు ఇది తెలియదు అదో పూలు అయ్యి పా కాయ పూలు అయ్యేదాకా నాకు మేల్ ఏది ఫిమేల్ ఏది అని తెలియదు కానీ రెండు పంపించారు లాస్ట్ ఇయర్ కూడా ఈసారి అయితే కానీ గుర్తుపట్టడానికి వీలుగా పంపించారు ఇది చూడండి ఇవన్నీ ఫిమేల్ అండి ఫిమేల్ ఎలాగుంటుందంటే కాస్త నైస్గా సాఫ్ట్గా అంటే స్మూత్గా ఉన్నాయి ఆ సర్ఫేస్ అని బాగా స్మూత్గా ఉన్నాయి పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి ఇవన్నీ ఫిమేల్ అండి ఆ పక్కన ఉంది చూడండి అవి రబ్బర్ బ్యాండ్ వేసి పెట్టారు అది మేల్ అంట అంటే గుర్తుపట్టడానికి వీలుగా వాళ్ళు మేలు ఫిమేలు సపరేట్ సపరేట్గా తీసినట్టు ఉన్నారు ఈసారి సో మీరు అడిగి కనుక్కొని మీరు తెప్పించుకోండి నేను ఈ వీడియోలో మీకు ఆయన వాట్సాప్ నంబర్ ఇస్తాను మీరు కాంటాక్ట్ చేసి లేకపోతే ఫోన్ ఫోన్ చేసి కనుక్కోండి తెప్పించుకోండి ఎలాగుంది రిజల్ట్ అని నాకు చెప్పండి తర్వాత నెక్స్ట్ ఇంకో వీడియోలో దానికి అవసరమైన మట్టి కానీ దాని వాతావరణం కానీ ఎలాగో మనకు దానికి కంపోస్ట్ చేయాలి వాటర్ వేయాలి ఎలాంటి వెదర్లో మనం దాని వాతావరణం పెంచాలి అనే దాని గురించి వీడియో చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ ఇవ్వండి ఏమనిపించిందని కామెంట్లో చెప్పండి నాకు ఓకే బాయ్ బాయ్ టేక్ కేర్